అదే అంటున్నానమ్మా, ఢిల్లీలో నాటకాలు ఆడటం అయిపోయింది, ఇప్పుడు ఆంధ్రాలో నాటకాలకి తెరదీశారు. ఈరోజు వాళ్ళు బస్సు యాత్రలు చేస్తామంటే వారి ఎంపీ అయిన దివాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు చూశారు. మాకు ఫ్యామిలీలు లేవా, మాకు పనులు లేవా, ఆయన చెప్తే మేము చేయాలా అన్నారు అంటే రాష్ట్రం మీద, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీల మీద, ప్రత్యేక హోదా మీద వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో వీళ్ళు ఆడే నాటకాలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు చేస్తున్న దీక్షల నుంచి డైవర్ట్ చేయడానికే తప్ప చిత్తశుద్ధివి కాదు. ఈరోజు తిరుపతిలో పెట్టబోయే April 30 సదస్సు కూడా ప్రజల్ని మళ్ళీ April Fool చేయాలన్న ప్రయత్నమే తప్ప ఎక్కడా కూడా ప్రత్యేక హోదా కోసం కాదు. ఎందుకంటే అదే తిరుపతిలో మోడీ గారు 10 ఏళ్ళు ఇస్తామంటే 15 ఏళ్ళు ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. వీళ్ళిద్దరు ఇవ్వకపోతే నేను ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మాట్లాడటం మనం కళ్ళారా చూసాం. కానీ 4 సంవత్సరాలు నిద్రపోయిన చంద్రబాబు నాయుడు అయితే నిద్ర లేచి ఇప్పటికీ వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఉద్యమాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ 2 కిలోమీటర్లైనా నడిచినందుకు ఆయన్ని అభినందిస్తున్నాం. ఆ ప్రత్యేక హోదాని బతికించే విధంగా ఆ యొక్క పోరాటాన్ని కంటిన్యూ చేస్తుంటే బాగుండు అని కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన, అవినీతి చూసి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే విసిగిపోయారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొని వాళ్ళకి పెద్ద పీట వేసి పార్టీకి కష్టపడిన వాళ్ళందరినీ కూడా ఎలా తొక్కేశాడో ప్రతి ఒక్కరు మీ ముందు కూడా మాట్లాడుంటారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.